దర్శనీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం గురించి గతవారం హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది. హర్షణీయం టీంతో పాటు ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. శాస్త్రి గారికి, మోహన్ గారికి, ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు. ఆర్కియాలజీలో డాక్టరేట్ తీసుకున్న పతంజలి శాస్త్రి గారు 60కి పైగా కథలు, 3 నవలలు మనకు అందించారు. చర్చలోకి వెళ్ళబోయే ముందు ఛాయామోహన్ గారి మాటల్లో శాస్త్రి గారి రచనల గురించి విందాం. తెలుగు సాహిత్యంలో గొప్ప కథకులు ఓ పాత్రిక మందిని ఏరి చెప్పమంటే మొదటి 10 మందిలో తల్లవచ్చుల పతంజలి శాస్త్రి గారి పేరు ఉండి తీరాలి. శాస్త్రి గారి కథలు చదివిన వెంటనే ఓహ్ ఇంతేనా అనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక అలజడి మొదలై క్రమేపీ పొగలా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కథలో ప్రవచనాలుండవు, ఉపన్యాసాలుండవు. చాలా కథల్లో కొన్ని వాక్యాలు మొత్తం కథని కమ్మేస్తాయి. కరువు గురించి చెబుతూ పున్నమి పండుగ నెల పొలాల మీద కప్పిన కఫంలా ఉంది అని చదివాక మీరు తేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. విత్తనమైన జోగి పంతులు వర్షంలో మొక్కై పువ్వులు పూసి కాయలు కాసినప్పుడు చదువుతున్న మీ కాళ్ళు భూమిలో వేళ్ళై కూలిపోయి ఉంటాయి. ఇలా ఎన్నున్నో చెప్పుకోవచ్చు. అందుకే శాస్త్రి గారి కథలు చదవడం ఓ జీవితకాల అనుభవం, చదవకపోవడం జీవితంలో కోల్పోయిన ఓ అందమైన అనుభవం. నారాయణ తీర్థుల వారి కాలం నుంచి దాదాపు మీరు 300 ఏళ్ల సాహితీ వారసత్వం మీద, ఇది మీ రచనా జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేసింది? జన్యువులకు సంబంధించిన ఇది ఉంటుంది కదా సార్, జీన్స్ లో కొన్ని ఉంటాయి కదా, ఇది యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ కదా, ఎవరెక్కడ పుట్టాలని మన కోరికల ప్రకారం జరగవు. సో అట్లాగా నేచురల్గా ఈ ఆధునిక కాలంలో మా తాతగారు పెట్టనది మాతామహుడు తల్లవచ్చుల శివశంకర శాస్త్రి గారు చాలా అనేక యూరోపియన్ ఇండియన్ భాషల్లో గొప్ప పండితుడు ఆయన, సంస్కృతం తెలుగు కాక. తర్వాత చాలా ఆధునికుడు ఆయన, అన్ని ఉన్న పాండిత్యం ఆ సాంప్రదాయం ఉన్నా కూడా చాలా ఆధునిక. ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్, వాడుకు భాష వగైరా వగైరా. సో నేచురల్గా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. అంటే ఎట్లా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఆయన మై రైటింగ్స్, నాకు ఆయన వల్ల నేను నేర్చుకున్న సాహిత్యానికి సంబంధించి చాలా చెప్పేవాళ్ళు చాలా నేర్చుకున్నారు. కాకుండా ఏంటంటే మా మిత్రులు మోహన్ గారికి వాళ్ళకి ఆల్రెడీ సాహసాలు అన్నాను, ఆయన నాకు చెప్పిన విషయాలు బాగా ఒక లిటరరీ ఇంటెగ్రిటీ అని చెప్తున్నాడు. లిటరరీ ఇంటెగ్రిటీ అంటే నువ్వు రాసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇలా ఎప్పుడూ ఉండకూడదు. నువ్వు నమ్మని విషయాలు రాయడం కానీ నమ్మకుండా ఇతరులు ఇచ్చేయడం అలా చేయకూడదు. లిటరరీ ఇంటెగ్రిటీ అనేది చాలా ముఖ్యం. ఇట్స్ అండ్ వైడ్ ఆఫ్ ద కంటెక్స్ అది అటువంటివి చాలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే మెనీ అదర్ థింగ్స్. చాలా ఇంపార్షియల్గా లిటరీ మెన్ని పుస్తకాలని ఎవాల్యుయేట్ చేయడం, అన్నిటికంటే ఆయన చెప్పిన కొన్ని విషయాలు రైటర్గా నువ్వు ఏదైతే నువ్వు గొప్పవాడిని నేను అనుకుంటావు ఆ రోజు నుంచి నీ డౌన్ ఫాల్ మొదలవుతుంది. యూ కాన్ బి సో గ్రేట్ అయినా అంటే ఒక ఆత్మప్రత్యయానికి ఆత్మవిశ్వాసానికి దురహంకారానికి తేడా ఉంటుంది. ఇది సైలెంట్గా నీకు నువ్వు నీకు ఒక ఆత్మనిర్భరత ఇది ఉంటుంది, ఆత్మప్రత్యయం. రెండోది ఏంటంటే మరి అటువంటివి అవాయిడ్ చేసుకుండాలి, అది చాలా ఇన్ఫ్లుయెన్స్. తర్వాత మా ఫాదర్ ఆయన కృత్వా స్థితులు ఆయన పేరు, మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్, ఆయన సిస్టర్స్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు, అది పెద్ద లోటు. ఆయన ఇండాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సంస్కృతం
పోస్ట్ ఆయన లెక్చరర్గా చేశారు మా కాయ. నేను బిఏ వరకు సంస్కృతం చదువుకున్నాను అనే మన వెళ్ళాను. ఆయన ఇవాళ ఆల్సో మీ టీచర్. ఆయన నాకు కుమార సమం, రఘువంశం, ధ్వన్యలోకం ఇవన్నీ తండ్రి దశకుమారి చరిత్ర భావభూతి ఇవన్నీ మాకు ప్రిస్క్రైబ్ అవి చెప్తూ ఉన్నాడు. క్లాసులు ఎక్కువగా నాకు చెప్తున్నాడు. ఆయన నేచురల్లీ వాళ్ళ నాన్నగారులు అయితే చాలా మంచి స్కాలర్. మా దురదృష్టవశాత్తు ఆయన ఇదే వెరీ యంగ్, నేను ఇంకా సెకండ్ ఇయర్లో ఉండకపోయారండి. చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు. ఆయన మాట చెప్పారు, నీకు ఏది తెలుసో దానికి అదే రాయి, నీకు తెలియని విషయాలు తెలిసినట్టు నటించడం, లేకపోతే నువ్వు రాసినవి చదివేవాళ్ళందరూ విరివేదాలు అనుకోవడం ఫూలిష్నెస్. అది చదివేవాళ్ళు నీకంటే అనేక తెలుగువాళ్ళు ఉంటారు. అంచేత ఈ భ్రమలు ఏమిటి పెట్టుకో, నీకు తెలియనివి ఎప్పుడు కూడా రాయకు అని ఇటువంటి చెప్తుండే. ఐ యూస్ టు బై మీ బుక్స్, షార్ట్ స్టోరీ వాల్యూమ్ సార్ కొనిచ్చేవాళ్ళు. ఆయన ఏదైనా రాసుంటే చెప్తుండేవాడు. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండారు ఆయన, ఎవరు ఫ్రెండ్ అయినా. సో అట్లాగా నేచురల్గా ఇప్పుడు అటువంటి వాళ్ళప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. వాళ్ళు నాకు చేసిన మహోపకారం ఏంటంటే అండి, నాకు కానీ మా బ్రదర్స్ కానీ మనం చాలా గొప్ప వంశంలో పుట్టాం అంచేత ఎంతో కొంత గొప్ప వాళ్ళం అని ఏ రోజు బిలీవ్ మీ సార్, అంటే 84 ఇయర్స్ బతిగారు శివశంకర శాస్త్రి గారు ఏమంటే చాలా క్లోజ్. నేను కొన్ని వేల పేజీలు నేను ఆయనకి రాశాను, ఎంతోమంది గ్రేట్ పీపుల్ లెటర్స్ రాశానండి. ఏ ఒక్కరోజు అంటే ఆయన అంత చాలా గొప్ప అబ్బాయి అంటున్నారు, అబ్బాయి మనం చాలా గొప్ప వంశం అని ఆ ఈ పేరు నిలబెట్టాలను అని ఏ ఒక్కరోజు అనలేదు. నాట్ వన్స్. అది నాకు నిజంగా ముందు ఎవరు ఎప్పుడు ఎవరు రాగబోడు లెగసీ వాట్ ఎవర్ కాల్ ఇట్ అన్నా అంటే నేను కానీ మా బ్రదర్ ఎవరు అనుకోండి. అది ఏమిటంటే వస్తే జనరల్గా ఓకే, యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లిటరీ ఫ్యామిలీస్ ఇన్ సౌత్ ఇండియా తల్లవంచుల వాళ్ళు నారాయణ టెగోర్. అసలు పేరు గోవింద శాస్త్రి గారు, తల్లవంచుల గోవింద శాస్త్రి అంటే అలాగా అదొకటి వాళ్ళ పుణ్యం అని ఇటువంటి అనవసరమైన ఈ బరువు భుజాల మీద మేము ఎత్తుకోలేదు, అదిగిపోయాము అట్లాగా. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. రెండోది ఏంటంటే అంటే నాకు ఎంత యాక్సిడెంట్ భర్త అంటే తల్లి వైపు కూడా అడ్వాంటేజ్ ఉంది. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు సరే ఆయన గురించి అందరికి చెప్తారు. పెద్ద లైబ్రరీ ఉండేది, ఇంకా అందులో వెళ్ళినప్పుడు అలా పెడితే చూసుకునేవాడు ఆయన. తర్వాత ఏంటంటే అక్కడ నాకు పెరుగు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆ తరంలో కలం పెట్టిన దర్జా అందరి కవులు నాకు తెలుసు అందరూ. ఎవరైతే తెలియదో చూసుంటాను, లేకపోయినా కూడా పరోక్షమైనటువంటి సాన్నిహిత్యం. పరోక్ష సాన్నిహిత్యం అంటే ఏంటి, పేరు వెళ్ళడం తెలుసుకోవడం కాదు. సిన్స్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గురించి లోకానికి తెలియని అనేక విషయాలు తెలిసి. రెండవది ఇందులో భాగం ఏంటంటే పెద్ద సర్కిల్స్ ఇవి. మా అమ్మకోట శాస్త్రి గారి పెద్దన్న గారు మొట్టమొదటి సుబ్బారెడ్డి గారు, ఆయన పిఠాపురం జమీందారు గారికి ఏముంటారు దివాన్గా ఉంటారు. దివాన్గా ఎందుకున్నాడంటే మద్రాసులో ఈ సుబ్బారాయుడు గారు ప్రిన్సెస్ కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు, దానికి ఏదో పేరు. ఆ వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ హ్యాపెన్ టు బి ది యంగ్ మహారాజా పిఠాపురం. సో ఈ కేమ్ ఆఫ్ ఏజ్ టు ఇందులో రావడానికి అప్పుడు ఏంటి 19 ఇయర్స్ అని చెప్పేవారు, ఆయనకి ఏం తెలియదు. అప్పుడు మనవరాడు కదా పెద్ద ఆయన అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి వచ్చాడు.
వచ్చి అప్పటి నుంచి జాగ్రత్తగా చేసి మొత్తం సివిక్ కమ్యూనిటీస్ అట్లా దృష్టి ఉన్నవాడు, ప్రజలకి ఉపకారం చేయడం. ఈ ఇందులో పెద్ద బంగ్లాది ఆయన పాపం ఎక్కువ రోజులు లేడ. ఆ తర్వాత వ్యక్తి మీకు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్, సాయి చంద్ బాగా పరిచయం. మోహన్ గారు మొగపాటి రామ్మూర్తి గారు జ్ఞాపకం ఉన్నాడా? పేరు విన్నానండి. పెద్ద పెద్ద సెంట్రల్ ఫిగర్ ఆయన. ఎట్లా ఆయన పేరు అంటే మొగపాటి రామ్మూర్తి గారు చలంగ్ గారు చాలా పెద్ద కథ అది. ఈసారి చెప్తాను, ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 అవర్స్. ఆయన ఆయన తెలంగాణ కృష్ణ శాస్త్రి గారు స్నేహితుడు. అయితే ఈ ట్రయోలో ఒక రకంగా వీక్లింగ్ కృష్ణ శాస్త్రి గారు కొంచెం ఏంటి, ఇందులో మా తారకం గారు ఉన్నారు. తారకం గారు అంటే ఎవరు? బ్రహ్మ సమాజం. మీకు తెలుసు కదా మోహన్ గారు? తెలుసు తెలుసు. ఈయనకి మన ప్రసాద్ గారికి కూడా విని ఉండాలి. తారకం తారకం గారు ఎవరంటే ఈ నరసింహ శాస్త్రి గారికి ముగ్గురు పైన ఇద్దరు ఈయన ప్లస్ ముగ్గురు సిస్టర్స్ ఉండేవారు. అందులో ఒక మిడిల్ సిస్టర్ ఆవిడ కొడుకు అంటే ఆయన మేనరుడు అవుతాడు అనమాట. ఈయన తారకం గారు ఆయన పేరు కమ్మపల్లి రామశాస్త్రి. వాళ్ళ మదర్ ఆవిడ చిన్నప్పుడు నన్ను పెంచే సార్ దగ్గర చేరిక ఎక్కువ. సో ఈ సెటప్ లో ఏంటంటే మాకు ఇంటికి ఆ చిత్తూరు నాగయ్య దగ్గర నుంచి ఇంటికి రాని వాళ్ళు కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆయన గురించి. కృష్ణశాస్త్రి గారి ఫాదర్ ఇంటికి వచ్చినప్పుడు నా తెలియదు ఆయన వల్లే పిఠాపురం మహారాజు గారి దగ్గర వీళ్ళకి ప్రాపకం దొరికింది. ఇంకా సుబ్బారాయుడు గారు దివాన్ కదా. ఇవన్నీ చాలా అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అనేక మంది కవులు రచయి ఇది అంటే అదో సంతోష విషయం. ఇంతమంది తర్వాత పెద్ద అయిన తర్వాత ఇంత గొప్ప వాళ్ళు వాళ్ళు ఎంతమందో చెప్పాం. రాయపురం సుబ్బారావు గారు చూశారు వెళ్ళ కాదండి అందరూ. సో అది ఒకటి అంటే సంతోషించదగ్గ విషయం చెప్పే కదా. పేరెంటల్ యాక్సిడెంట్ అట్లా కలిసి ఉంటాం. ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో గొప్పవాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా చూసుకుంటారు ఈ ఫీల్డ్ లో. నేను గిడు సీతాపతి గారు సార్ పేరెంటల్ యాక్సిడెంట్ అంతే కదా. ఇందులో మన ప్రజ్ఞ ఏం లేదు కదా అంచేది కాంటే అన్ని అసలు బ్రాగ్ ఎనీవే. బట్ దీనివల్ల దానికి బెనిఫిట్ ఏంటంటే అన్ని తెలియడం వాళ్ళకి మాట్లాడుకున్నాం అని తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి హైదరాబాద్ లో కృష్ణశాస్త్రి గారు ఏం చేశారంటే రేడియో స్టేషన్ బయలుదేరి బయలుదేరి సరే వస్తావా అని పదండి అని అయితే ఆయన కండిషన్ పెట్టి మీరు నా గోపీచందని బుచ్చుబాబుని పరిచయం చేస్తాను బిఏ ఫస్ట్ వచ్చాను అంటే బయలుదేరి తీరికి ఆయన మేకప్ అయి బయలుదేరి వెళితే ఉద్యోగాలు లేరు గోపిచంద్ర పరిచయం చేశాడు. ఈయన ప్రాణంగా ఆయనతో ఏం మాట్లాడదాము ఆయన చదివే కానీ చాలా ఆప్యాయంగా అంటే మనకు ఏమంటారు కేరా పడ్డ వస్తుంది కదా అని చెప్పి జాగ్రత్త తెచ్చింది ఎవరు కృష్ణశాస్త్రి గారు. ఆయన పరిచయం చేయడమే గోపిచంద్ వీడు వీడి పేరు పతంజలి వీడు ఎవడంటే వీడు మన అన్నగారి మనవడు అని అందరు శివశంకరశాస్త్రి గారికి పేరు అన్నగారు అంటే చాలు. ఆ రోజుల్లో ఆయన ఒకే అన్నగారితో రాయించారు. ఆయనకంటే పెద్దవాడు కూడా అన్నగారు అన్నారు. అన్నగారు ఇంకొంచెం ఫార్మల్ అయితే సభాపతి శివశంకర్ గారు ప్రతి దిక్కుమాల మీటింగ్ ఆయనే ప్రెసిడెంట్. ఆయన జీవితాంతం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సాహిత్య అకాడమీ. ప్రెసిడెంట్ ఏమో పెద్దవాడు గోపాల్ దేవ్. సెంట్రల్ సాహిత్య అకాడమీ మెంబర్ ఇవి చాలా ఉంటాయి ఆయన కదా. అలాగే ఆయన అలాగే పరిచయం చేశారు. సో ఇవన్నీ ఐసీ గాంధీ కేక్ లాగా అట్లా వనగూడే చాలా. అందులో ఆయనకి నేనంటే చాలా ఇష్టపడి చాలా అభిమానం ఆయనకి. తను సుగంధ తర్వాత కూడా మెడ్రాస్ వెళ్ళిపోయాడు ఆయన పోయే ముందు ఎప్పుడు చూడలేదు. చాలా మంచి అనుభవాలు ఆయన. చాలా మంది జానకరావు కాదని జానకరావు కాదు చాలా మంది
సో కమ్ బ్యాక్ టు ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అల్లాం. వీళ్ళు పరిచయం వల్ల ఏంటంటే అంటే అంత పెద్దవాళ్ళని చూసి ఒక రకంగా చెప్పాలంటే అదొక ఇబ్బంది కూడా నేను, ఎందుకంటే అంత పెద్దవాళ్ళు తెలిసిన తర్వాత లిటరేచర్ అనే కాదు ఏ ఫీల్డ్ అయినా సరే మీరు ఏ కేఎల్ రావుతానో చుట్టూ అమ్ముడుతోనో పనిచేశారు అనుకోండి యంగ్ ఇంజనీర్లుగా, ఆ తర్వాత ఏమవుతుంది మన సైట్స్ కొంచెం పెరుగుతాయి, యూనో వాట్ ఐ మీన్, మనకి కంపారిజన్ కొంచెం పొడుగ్గా ఉంటుంది. సో యూ మే అన్కాన్షియస్లీ ట్రై టు మెజర్ అప్ టు ఏ సర్టెన్ స్టాండర్డ్స్ సెట్ బై సమ్ గ్రేట్ పీపుల్ యూ మే హ్యావ్ యాక్సిడెంట్లీ నో యూనో, అలాగే జరగదు. అది ఒకసారి ఇబ్బంది అనుకుంటాను నేను, అది అటువంటి ఇన్ఫ్లుయెన్స్ సాహిత్యానికి సంబంధించిన ఒక నిబద్ధత. తర్వాత సాహిత్యం అంటే సత్కాలక్షేపం కాదు అనే విషయం అది ఒకటి ఇండైరెక్ట్గా అనేసారు. మై ఎంటైర్ మై లైఫ్ ఐఎమ్ 74. సాహిత్యం అనేది నా కాలక్షేపం కాదు, ఎవకేషన్ కాదు, ఇట్స్ మై లైఫ్. ఇంతకంటే నా ముఖ్యమైనది లేదు, నేను ఇట్లాగే ముఖ్యం ఈ నాకుండే సాహిత్య అనుభవం వల్లే నేను లైఫ్లో నేను ఫేస్ చేసిన అనేకమైన కష్టాలు ఇబ్బందులు దానివల్ల నేను నిలబడి ఈ సాహిత్య అనుభవం అనేటువంటి ఒక దీనివల్ల అంటే ఈ బికమ్ సాహిత్యం అంటే చాలా హైటెండ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే మనకి లైఫ్ని చూసే మన ఈ ప్రాపంచిక దృక్పథం మారుతుంది. యూ విల్ ఆల్సో బికమ్ వెరీ కంపాషనేట్, యు నో దట్ కంపాషన్, కంపాషన్. అందుకే మన గొప్ప మన వీళ్ళు పూర్వజులు వాళ్ళు అది చెప్పారు, ఏ కౌరస కరుణ, కరుణ కరుణ అంటే చాలా మంది సరిగ్గా తెలియక అపార్థం చేస్తారు. బేస్ ఫర్ ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ కరుణ అంటే ఎటు వాళ్ళకి డబ్బులు లేనడు రూపాయి ఇవ్వడం కరుణ కాదు. ఎనివే సో ఈ ఇన్ఫ్లుయెన్స్ వెరీ సీరియస్ రైటర్గా ఉండడం అంటే చాలా సీరియస్ మ్యాటర్. అలాగే ఉన్నా ఇప్పటికీ అలాగే ఉన్నా అవన్నీ అంటే ఈ లైఫ్ని నేను అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప సాధనంగా ఉంది. కొంతమందికి ఆధ్యాత్మిక జీవనం ఎలా ఉంటుందో నాకు ఇది గొప్ప అంచేత నేను ఏ రాసినా కూడా అట్లాగా రీడర్స్ వాళ్ళు కూడా సాహిత్యానం పొందాలి గడిండు వాటి ఇటువంటి భ్రమలతో నేను ఇప్పటికే ఉన్నాను. అది ఐ డోంట్ నో ఇఫ్ ఐ యాక్యురేట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది తర్వాత తరం వాళ్ళు శివశంకర స్వామి అని చెప్పి ఆయన ఒక స్వామి అని చేశారు, నిజానికి ఆయన కాదని విషయం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం రికార్డ్ అవుతుంది. అది చాలా తమాషైన విషయం అండి. ముందు ప్రసాద్ గారు అడిగిన దానికి కంటిన్యూ చేసుకోండి. ఆయన ఏంటంటే సార్ శాస్త్ర పరిజ్ఞానం ఇదంతా ఉంది కానీ ఈ ట్రెడిషనల్ గా ఉండే చాంద సంస్థ చూసారా, అది ఉండేది కాదు ఆయన. అని చేత ఏంటంటే చాలా బ్రాడ్ అవుట్లుక్ ఉండేది చాలా విషయాలు. ఆయన గుర్తుల్లో ఒక అప్పటికి ఒక హరిజన్ ఇప్పటికీ ఉండేది కృష్ణ, అందులో టీచ్ చేసేవాడు. టీచ్ చేస్తే ఆయన ఏంటంటే ఎప్పుడు గళ్ళ లుంగి లాల్చి అది భావకవులు అందరికీ యూనిఫామ్ అది. ఈయన పౌర్ణించి పెద్ద గిరదాలు చుట్టాడు అందరూ అంతా. సో అప్పుడు కమిటీ వాడు చూసి చూసి ఆఖరికి నువ్వు ఇక్కడ టీచ్ చేసుకున్నావు బాగానే ఉంది ఈ తోటవాడేమిటి అంటే డైరెక్ట్గా ఆయన ఎదుకెళ్ళారు, ఫస్ట్ థింగ్ మీకు అసలు డ్రెస్ గురించి ఏం తెలుసు, డ్రెస్ అనేది మీకు ఎక్కడ పుట్టిందో తెలుసా, అది అసీరియాలో పుట్టింది డ్రెస్ గురించి ఆయనకి చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలాగే ఉంటాను మారను మీకు ఇష్టం ఉంటే ఉంచుకోండి లేదా చెప్పడం ఇది వాకు
ఆయన అటువంటి వాడు ఆయన. అంచేత మాకేంటంటే ఎటువంటి ఛానసం ఆయనకి లేదు, మాకు అవ్వలేదు. చాలా ఇదిగా ఉంది క్యాస్ట్ సంబంధించినది కానీ ఎక్కడ ఎగోసైనా ఆయన దగ్గర ఉండేస్తారు అటువంటి వాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. జిడ్డు కృష్ణమూర్తి గారు పప్పుల జయకర్ గారు వాళ్ళ ఆయన బయోగ్రఫీ రాసింది, ఇద్దరు ముగ్గురు రాశారు, ఇవి రాసింది చాలా మంచి అందులో లాస్ట్లో ఆవిడ ఈ ఒక విషయం రాసిందండి. కృష్ణమూర్తి గారికి లాస్ట్ డేస్లో కాషాయం వేసుకోవాలి, కాషాయ బట్టలు వేసుకొని సైలెంట్గా అలా కూర్చోవాలి, అలా ఉండాలి అని చాలా కోరుకుండేది. ఇది వినడానికి చాలా మామూలుగా ఉండి ఏముంది కాషాయ బట్టలు వేసుకోవాలి, కానీ ఒక 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 ఈ సేటి ఋషి సాంప్రదాయం సన్యాసం చేసుకునే ఆ సాంప్రదాయం ఉంది ఫుల్ అవుతా. అది దానికి ఏంటి సింబల్ ఏంటంటే కాషాయం. ఆ కాషాయం ధరించి ఆయన అలా నిల్లు పొడిగా అలా ఆయన ఏ పద్ధతులు అలా ఉండాలని ఆయనకి చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉండేట. అది మొత్తానికి ఫుల్ఫిల్ అవ్వలేదు. అటువంటిది ఈయనకి పట్టుకుంది. ఈయనకి ఎందుకు పట్టుకుందంటే ఈయనకి డైరెక్ట్గా లింక్ ఆయన ఈయన కదా నారాయణ తీర్థులు గారు, ఆయన సన్యసించి వెళ్ళిపోయాడు కదా వరహూరు తమిళనాడులో, వరహూరు తంజావూరు పక్కన 15 కిలోమీటర్లు అక్కడ సిద్ధి పొందాడు ఆయన. ఇది చాలా చిత్రమైన మానసికమైన ఒక ప్రాచీన ఋషి సాంప్రదాయం పట్ల కలిగే ఒక ఆకర్షణ ఉంది. అంటే ఇది మామూలు సామాజిక భావాలు ఆ స్థాయిలో ఆలోచించుకో. అది ఆయన లాస్ట్ డేస్లో ఆయనకి బాగా స్ఫురించింది. ఈయనకి శివశంకర శాస్త్రి గారికి కూడా ఆయనకి ఏమైందంటే ఈ లాస్ట్ ఇయర్ వైఫ్ అంటే వెరీ యంగ్ ఏజ్, ఆయన భార్య పోయిన తర్వాత ఆవిడ కూడా పోయిట్రీ రాసుకుని చాలా పెద్ద ఫ్యామిలీ ఆవిడ. ఆవిడ పోయిన తర్వాత గుంటూరులో ఎప్పటికీ థియోసాఫికల్ సొసైటీ ఉంది, అక్కడ ఈ స్పెండ్ ది హోల్ ఇయర్ ఇన్ దట్ లాంటి లైబ్రరీలో స్పెండ్ అయితే కాదు మళ్ళీ మా ఊళ్ళో పడ్డానికి ఆయన మరి ఏ ఇది పుట్టిందో కానీ 1938-40 మధ్య వన్ ఫైన్ మార్నింగ్ మద్రాసు నుంచి రైల్లో దిగాడు. ఎలాగా ఒక కాషాయ లుంగి ఏదో చొక్క పైన ఏదో ఉత్తరం ఏదో దిగాడు. దిగేసరికి రావిదాస స్వామి గారికి బతికిపోయింది. రావిదాస స్వామి గారు ఆయన అన్నంత శిష్యుడు. అయితే అన్నగారు ఏంటి దానండి ఏముంది ఏం లేదా ఆయన అప్పటి నుంచి ఆయనకి ఆయనే కారణం. అయితే మా నరసింహశాస్త్రి గారు నేతాలు చేస్తుంటాడు, యువర్ గ్రాండ్ ఫాదర్ సాక్రిఫైస్ నథింగ్ ఎస్ స్వామి ఎక్సెప్ట్ వైట్ దూతి అని ఆయన అనుకోలేదు. ఇక్కడ స్వామితో ఆయన ఎక్కడ ఉండేది కాదు, అది కదా మానసికంగా ఏదో ఉండేది ఆయనకి త్రూఅవుట్ అలాగే ఉండదు కదా, మిగతా ఇదే ఉండేది కానీ అంచేత శివశంకర స్వామి అని ఇదేంది ఆయన ఉండటం ఇంట్లో తక్కువ ఉండేవాడి ఎప్పుడు తిరుగుతూ అలా వీళ్ళందరూ గుంపు. ఈ గుంపు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కడు ఎవరన్నా ఇంటికి వెళ్తే అక్కడ ఇంట్లో 15 రోజులు 20 రోజులు ఉండాలి. అలా నరసింహ శాస్త్రి గారి ఇంటి వచ్చి అక్కడ కొన్నాడు. ఎవరింటికి వెళ్ళినా ఈ గుంపు ఈ బాబు కవు ఇవందరూ పోవడం ఉండడం ఇది వాళ్ళు ఒక సంచార జీవనంలో వాళ్ళందరూ వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా తెలియదండి. ఒకసారి పేపర్లో చూసి తెలుసుకున్నాడు మా బాధ. తమాషా అర్థం చేస్తానంటే మా ఫాదరు పెళ్ళప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, కడలూరు జైల్లో. తర్వాత ఇంకోటి ఏదో సందర్భంలో కూడా అలాగే
ఈయన వేరు ఎక్కున్నారో నాన్నగారు అటువంటి పరిస్థితి ఉండేది ఆయన సుసంగ శాస్త్రి అలా సంచార జీవంలో వాళ్ళందరూ చాలా జీవితోత్సవం అంటుండే ఒక కాయం చేశాడు ఆయన తెలంగాణ అలా నిజమైనటువంటి జీవితోత్సవం ఉండేది. మేము మేకపాలలో ఉండేవాళ్ళం చింతనల్లో మునివాడకి వేసేవారు ఉండేవారు అందులో ఇంట్లో మాకు ముందన్నమాట వెళ్ళగానే కళ్ళు మునివాడకి వేసేవారు వాళ్ళు కలగొట్టు చూశాను వాళ్ళ అబ్బాయిలు కూడా పరిచయం అప్పుడు శాస్త్రి గారు వీళ్ళందరూ వచ్చుకున్న వాళ్ళకి శాస్త్రి గారికి నైట్ ఎప్పుడైనా చుట్టగాది చాలా ఉంటుంది అని చెప్పి నాన్నగారికి ఏమో ఒళ్ళు అంటారు మగాడిని మహాకోపం పెడత కోపం అంటే అందుకని రహస్యంగా నేను మా అన్నయ్య చుట్టారు ఆయన ఏదో చెప్తే రహస్యంగా ఇచ్చేవాడు ఆయన ఆయన తాతగారు కాటూరు వెంకటేశ్వర గారు చుట్టగాది సార్ కాటూరు వెంకటేశ్వర మీద శివసంగ శాస్త్రి చాలా ఫేమస్ జోక్ ఉంది కాటూరు వెంకటేశ్వరరావును ఆదిశేషుడు ఒకడేనయ్యా అని అదేమిటంటే రాత్రులు ఇద్దరు చుట్టం చుట్టూ పడుకుంటారు కాటూరు వెంకటేశ్వరరావు కూడా నాకు బాగా తెలుసు బాగా అనుకోడు తెలుసు ఇంకా లక్ష్మీకాంత్ గారు బాగా నేను యూనివర్సిటీ ఎనివే ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చాను నేను అసలు మీరు స్టాప్ లేదు సార్ మీరు కరెక్ట్ గానే ప్రొసీడ్ అవుతున్నారు అంటే ఆయన ఆయన ఐ మీన్ లైక్ విశ్వాసాలు లేకపోతే ఆయనకున్న అభిప్రాయాల గురించి అడుగుతున్నాము అంటే ఎలా ఉండేవాళ్ళు చాలా లిబరల్గా ఉండేవాళ్ళు